మేనేజర్ సార్ లేడా, లోన్ తీసుకొని ఎగ్గొట్టేటోడు వచ్చింది అంట అని చెప్పు. అయ్యో, మా మూతవారు ఏదో పెద్ద ఆఫీస్ లో పోయినట్టున్నాడు కదా. సార్ నమస్తే సార్, నాకు మొత్తం లోన్ కావాలి సార్. ఒక్క రూపాయి పావులు కూడా కట్ట సార్. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తిరిగి మాత్రం ఒక్క రూపాయి కూడా కట్ట మీకు. నిజంగా సార్? రే అది బ్యాంకారా, అప్పులు కట్ట గిప్పులు కట్ట అని గట్ల బతిలాడుతున్నావేంద్రా నువ్వు. ఒక్క నువ్వన్నా చెప్పక్క బ్యాంక్ మేనేజర్ కి. నేను ఎంతో మంది తన పైసలు తీసుకొని ముంచలేనాక నా ముఖం చూడండి సార్, పక్క ముంచటం లేకలేను. అయ్యో సారు, మావాడు జర రాగంగడ నేను పట్టించుకోకరు, మీరు బయటకు పంపించారు సప్పటిదాకా. అయ్యో ఫిస్ అని కాదు సార్, నేను పైసలు ముంచటోని. మీకు అర్థం అయితే లేదు, ఇప్పుడు నేను తీసుకుంటా. నేను తీసుకున్నా ఏంటి సార్ లోన్ తీసుకొని ఎగ్గొడతా అంటే ఇస్తలేరు? అయినా నువ్వు నడమకి ఎందుకు వచ్చినావు తల్లి? నీ ముఖం చూసే మళ్ళీ అప్పులు కట్టేటట్టున్నారంట అని నన్ను నిలబడుతున్నాడు. ఆగో, నువ్వు ఊర్లో అప్పుల పాలై పట్నం వచ్చినావు కదరా, నువ్వు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నావు. నువ్వు కడతావురా సత్తిగా, నువ్వు మంచోడివి అట్లా చెప్పగట్లా. అట్లా చెప్పదు, మా సత్తి చాలా బేకారుగా ఊళ్ళ మస్తు మంది తన పైసలు తీసుకొని ముంచింది అంట అని చెప్పాలి. అట్లా అయితేనే లోన్ ఇస్తారు. అట్లా ఎట్లా చెప్తారా సార్? నేను టైంకి లోన్ కడతా సార్ అన్నా అయ్యారు, ఇక నువ్వు ముందే కట్టనని చెప్తే ఎట్లా ఇస్తారా నీకు? ఇయ్యాల రేపు మస్తు పైసలు ముంచడానికి బ్యాంకు లోన్లు ఇస్తున్నారు. అరే నేను మొత్తం ముంచుతానా కూడా నాకు ఇస్తనే లేరు, ఇంకో బ్యాంకు కన్నా పోతా. ఒరే ఏ బ్యాంకు పోయి నీయర్రా, నువ్వేంది నీ అవతారం ఏంది నీ బిషాదేంత, మళ్ళా ముంచుతా అని చెప్తే ఎట్లా ఇస్తారు? ఇగో స్టెర్లింగ్ బయోటెక్ అనే పెద్ద కంపెనీ సారు 5,300 కోట్లు ముంచి బయట దేశం మురికిండు. నేను కూడా అట్లనే ముంచుతా అంటే నువ్వేమేమి ఎంకరేజ్మెంట్ చేస్తలేవు. సత్తిగాడు మంచోడు అంట అని చెప్తున్నావు. ఆయన మంచోడు అని ఇచ్చుండేమోరా, ముంచటోడు ఉంటే బ్యాంకు లోన్లు ఎట్లా ఇస్తారు చెప్పు. ఇజే మళ్ళా 9,000 కోట్లు ముంచే నీరవ్ మోడీ మెకిల్ చోక్సీ ఫర్లే అమ్మ నోరే తిరుగుతలేరు, ఇటువంటి పేర్లు పెట్టుకుంటేనే ఇచ్చేటట్టున్నారు. వీళ్ళందరు ముంచినాక కూడా మళ్ళీ ఈ మోతవారికి కూడా ఇచ్చింది అంటే బ్యాంకు వాళ్ళు ముంచటోళ్ళని నమ్ముతున్నారు అన్నట్టుగా. అరే వాళ్ళంతా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాళ్ళని నమ్మిచ్చిర్రేమో, నిన్నేం చూసిస్తారు చెప్పు. నాకు పెద్ద ముంచుడు కంపెనీ ఉన్నదంట అని చెప్తా. ఒరే వాళ్ళకున్న కంపెనీలు ఆస్తులు చూపెట్టి పత్రాలు పెట్టి మళ్ళా కడతామంటే అప్పిచ్చిర్రేమో. వాళ్ళు ఇంకా అబద్ధాలు ఆడితేనే ఇచ్చారు, నేను నిజం చెప్తీయరా? ముందే ఎగ్గొడతంట అని చెప్తున్నా. అబ్బా ఎంత మంచి దొంగ అంట అని మస్తు పైసలు ఇస్తారు నాకు, ఇంకా ఎందుకు ఇయ్యరు? ఎగ్గొడతా అంటే ఎట్లా ఇస్తారా? అయినా వాళ్ళు బ్యాంకులలో లోన్ తీసుకొని బయటికి వారిపోయేదాకా ఎరకైతలేదురా, అందుకే మళ్ళీ ఇస్తున్నారు అసంటోళ్లకు. అవ్వ తోడు చెప్తున్నాక ఆలలేక నేను లోన్ తీసుకుంటా, కానీ నేను ఆలలేక బయట దేశం పోనాక ఈయన ఉంటా ఇంకో బ్యాంకులో లోన్ కూడా తీసుకుంటా. నీకు ఒక్క బ్యాంకులో ఎదుకులేదంటే ఇంకో బ్యాంకులు ఎగ్గొడతాడటీడు. అదే నేను చేసిన తప్పు, ఒక్కను కూడా ఎగ్గొట్టలేను. ఇట్లా ఎగ్గొట్టుకుంటా పోతేనే ఏరే బ్యాంకులో కోట్లు కోట్లు ఇస్తారు. ఎగ్గొడతా అంటే ఎవరు ఇయ్యర్రా, బతిలాడుకోవాలి సార్. నేను నెల నెల ఖచ్చితంగా కడతా అని. ఖచ్చితంగా కడతాం సార్, మా కాగితాలు అన్ని పెట్టుకో, భూమి కాగితాలు ఇల్లు కాగితాలు అంటే ఇయ్యరాక. మేము ఖచ్చితంగా ఎగ్గొడతాం అంటే 1,000 కోట్ల రూపాయలు ఇస్తారు, నేను అదే చెప్తున్నా. మరి అట్లయితే ఇప్పుడు నువ్వు పోయిన బ్యాంకులు ఇయ్యాలి కదరా, కట్టానే బతిలాడినావు కదరా. మరి నా ముఖం చూస్తే ఆ మేనేజర్ కి ఎట్లా అనిపించిందో ఏమో, మిత్తి పైసలు కట్టడం లేక అనిపించిందేమో. తీసుకుని అసలు కూడా ఎగ్గొడతా అన్నట్టు లేదు నా ముఖము, అందుకే ఇస్తలేడు. అయ్యో సత్తి, మనము 500 రూపాయలు అప్పుకే గజగజ వణికిపోతాం రా, అసలు కోట్ల కోట్లు తీసుకొని కట్టకుండా మనం చచ్చిపోతాం కావచ్చురా. ఏ ఎప్పటికీ అదే బతుక, హాయిగా 5,000 రూపాయలకు 500 రూపాయలకు గదగదగా వణుకుతాం అప్పులోడ్ వస్తే. 5,000 కోట్ల రూపాయలు తీసుకోవాలి, మంచిగా ఖర్చు పెట్టుకోవాలి, తిరుగుతూనే ఉండాలి విమానాల మీద. ఏమనుకుంటున్నావురా, ఇట్లా మొండి బకాయిలలో పడితే అరెస్టులు చేస్తారు తెలుసా? ఇక బ్యాంకులకు నువ్వు ఓపు, తిరిగి ఒకసారైనా నీకేమి ఇయ్యరు అట్లా. బ్యాంకులలో 1,000 కోట్ల రూపాయలు ముంచుననే మనం మూసినది లేస్తారా? మంచిగా ఏసీ జైళ్ళలో ఊసబెడుతుండొచ్చు, మంచిగా బిర్యానీలు శాలు మర్యాదలు ఇచ్చుకుంటా అలా కమం శమంతో ఉంచుతుండొచ్చు, అట్లనే చేస్తారేమో.